చంద్రబాబు నాయుడు అరెస్టుకు తెలివేసిన నాయకులంతా మేమేదో ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని వాళ్ళు గోడు వినిపిస్తారు ఎన్నో రోజుల నుండి చంద్రబాబు రాజకీయ జీవితంలో స్కామ్లు అనేది కొత్తం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడాక ఓటుకునేడు కేసులో బ్రీఫ్ మీ అని చెప్పి ఇప్పుడు కూడాక ఆ కేసులో కూడాక వ్యవస్థలను మేనేజ్ చేసి బయటపడడం జరిగింది ఈ విధంగా రాజశేఖర్ గారు సీఎం గా ఉన్నప్పుడు కూడాక 26 కేసుల్లో స్టేల్ తెచ్చుకున్నారు అంటే వ్యవస్థలను నేను ఎప్పుడైనా గాని మేనేజ్ చేస్తా అనే ఒక ధైర్యంతో అతను సీఎం గా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున ప్రజలకు ఉపాధి కల్పించేది కొనిచ్చి విద్యార్థులకు గాని అందరికి ఉద్యోగాలు కల్పించేది కొనిచ్చి ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అతను స్కామ్ చేయడం జరిగింది ఈ రోజు సిఐడి అధికారులు ఆ స్కామ్ లో నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది దానిపైన నిన్నటి వరకు సాయంత్రం 7 గంటల వరకు కూడాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడాక ఉత్తరంతో ప్రతి ఒక్కరు కూడాక ప్రజలంతా ఈవిల్ చుట్టూ అతుక్కున్నారు మనం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగా టీవీని అతుక్కొని చూస్తాంటారో నిన్న చంద్రబాబు నాయుడు బయటికి వస్తాడా లోపలికి పోతాడా చంద్రబాబు నాయుడు నైపుణ్యంతో మేనేజ్ చేసింటాడని ఒక ప్రజల్లో పెద్ద విశ్వాసం ఉండేది కానీ ఈ రోజు న్యాయం గెలిచింది ధర్మం పక్కనే చట్టం ప్రకారం కూడాక ఆయన ఈ రోజు రాజమండ్రి జైలుకు పోవడం జరుగుతుంది ఇవన్నీ కూడాక ఎన్టీఆర్ చనిపోయినప్పటి నుండి కూడాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతను చనిపోయిన ఆత్మ అయితే ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతాన్నది మా అల్లుని ఎప్పుడు శిక్షించుతారు ఈ స్కామ్లలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎన్నో స్కామ్లు చేసినా కూడాక అతను వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆ మేనేజ్ లేకోకుండా ఎప్పుడు పోతుందని కూడాక అతని ఆత్మ ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతాన్నది నిన్న అరెస్ట్ చేయడంతో ఆ పెద్ద ఆయన ఆత్మ కూడాక శాంతించింది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకు బుద్ధి జ్ఞానం కూడాక లేదు కనీసం పార్టీ వ్యవస్థాపకుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి చంపితే కూడాక మా పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గు లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు లోపలికి పోతే వీళ్ళు బాధపడుతున్నారు ఏదో మా వారిని లోపలేసినారు ఇంతమందికి ఉపాధి కల్పించాల్సిన డిపార్ట్మెంట్లో దాంట్లోనే స్కామ్ చేసినాడంటే ఇంత నీచమైన మాజీ ముఖ్యమంత్రి ఇంకొకరు ఉండరు అనేది కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికి చెప్తాను ఈ ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు అరెస్ట్ కాలేదు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాడంటే ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఆసన్నమైంది ముఖ్యంగా అతను ఆలీబాబా 40 దొంగలు అంటే ఆ 40 దొంగలకు అధ్యక్షుడే చంద్రబాబు నాయుడు ఆయన అక్కడ ఉంటే ఆయన శిశు బృందం కూడా స్కామ్లలో ఉండరు అచ్చెన్నాయుడు కావచ్చు గంటా శ్రీనివాసరావు కావచ్చు నారాయణ కావచ్చు తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడాక స్కామ్లతో ఆరితేరినారు అంటే ఎవరన్నా చెప్తా అంటారు కుటుంబంలో పెద్ద ఏ విధంగా నడుచుకుంటా అంటే వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా నడుచుకుంటా అంటారని వాళ్ళ అధ్యక్షుడు ఆ విధంగా స్కామ్లతో నిండి పోయినాడు కాబట్టి వీళ్ళు కూడాక స్కామ్లు చేసేదానికి ఈ విధంగా ఉన్నారు త్వరలో కూడాక అమరావతి పైన కానీ సింగపూర్ సంస్థలకు ఇతను అగ్రిమెంట్ చేసిన దానిపైన ఎంక్వైరీ చేసి త్వరలో కూడాక ఇంకా కొన్ని కేసులు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని కూడాక మీకు అందరికీ తెలియజేస్తాను.